పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాసులు పెద్దపల్లి పట్టణ పరిధిలో డ్రోన్ కెమెరా ఏర్పాటు చేయాలని సూచన. కలవల క్యాంపులోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం. పాల్గొన్న పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన సుల్తానాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ గాజుల లక్ష్మి. పెద్దపల్లి పట్టణంలోని గాయత్రి విద్యానికేతన్లో సైన్స్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న యాజమాన్యాన్ని అభినందించిన డీఈఓ మాధవి. పెద్దపల్లి పట్టణంలో మహాదేవ్ స్పోర్ట్స్ శ్రీ సీతారాఘవ ట్రేడర్స్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు. పెద్దపల్లి గ్రేడ్ మోడల్ ప్రాథమిక పాఠశాలలో ఎడ్యూ హెయిర్ విద్యార్థులు రూపొందించిన ఎగ్జిబిట్స్ తో ప్రయోగశాలలుగా మారిన తరగతి గదులు. పెద్దపల్లి జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు. మొదటి రోజు పరీక్ష రాసిన 5,323 మంది విద్యార్థులు. పెద్దపల్లి పట్టణంలోని అరవిందో కాకతీయ ప్రైమరీ పాఠశాలలో ఘనంగా సైన్స్ ఫెయిర్. ఆకట్టుకున్న చిన్నారులు స్వయంగా తయారు చేసి ప్రదర్శించిన ఎగ్జిబిట్స్. కాపులపల్లి గ్రామంలో శ్రీ కోచమ్మ తల్లి దేవాలయ సహిత గ్రామ భూలక్ష్మి మహాలక్ష్మి పోతరాజు నాభిశిల బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవంలో భాగంగా మంగళవారం సాయంత్రం కొనసాగిన ప్రత్యేక పూజా కార్యక్రమాలు. అప్పనపేట జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన ఎగ్జిబిట్స్. విద్యార్థులను అభినందించిన పాఠశాల హెచ్ఎం పురుషోత్తం ఉపాధ్యాయులు. బొంపల్ నుండి పెద్దపల్లి వరకు గల రహదారి మూలమలుపులతో పొంచి ఉన్న ప్రమాదం. రహదారి మూలమలుపుల వద్ద రోడ్డు ప్రమాదాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆర్ఎండ్బి అధికారులను కోరిన పలువురు వాహనదారులు.